ఉన్నటువంటి కరోనా వైరస్ బారి నుంచి ఈ దేశ ప్రజలను కాపాడే ఉద్దేశంతో, దేశాన్ని కాపాడే ఉద్దేశంతో మన ప్రియతన ప్రజా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ వల్ల ఇవాళ దాని ద్వారా ప్రజలను కాపాడే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అనేక ప్రాంతాల్లో ఆకలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉన్న దర్మిడ మా జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ప్రతి కార్యకర్త తప్పకుండా వాళ్ళ ఇంట్లో వంట చేసుకొని కానీ వంట సరుకులు కానీ ఐదుగురు పేద ప్రజలకు కానీ ఆకలితో అలవడుస్తున్న వ్యక్తులకు లేకుంటే వివిధ శాఖల సిబ్బంది డ్యూటీ చేస్తున్నటువంటి సిబ్బందికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. వారి పిలుపునివ్వడం జరిగింది. దానిలో బాగానే దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు వారి ఇంట్లో వంట చేసుకొని ఐదుగురు వ్యక్తులకు ఇవ్వడం కానీ డ్యూటీ చేసినటువంటి పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మెడికల్ సిబ్బంది కానీ వాళ్ళ పారిశుద్ధ కార్మికులు కానీ ఎవరికైనా వారికి ఆకలితో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చి ఇవ్వాలని చెప్పి అలా పార్టీ నిర్ణయం దేశవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతున్నది. అందులో బాగానే ఈరోజు కరీంనగర్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నిస్వార్థంగా సేవ చేయాలి, ఆకలితో ఏ వ్యక్తి కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఒక నిస్వార్థంగా సేవ చేయాలని చెప్పి మన పార్టీ నిర్ణయించింది. కాబట్టి అందరు కార్యకర్తలందరూ కూడా కార్యకర్తలతో పాటు భారతీయ జనతా పార్టీ సానుభూతి పనులు కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను, ప్రతిరోజు కూడా దయచేసి మనం బాగుండడం కాదు, పూర్తి సమాజం బాగుండాలి, నేను తినడం కాదు. చాలామంది ఆకలితో అలమడిస్తున్నారు, వాళ్ళందరూ కనీసం భోజనం పెట్టేటువంటి ఈ విషయాన్ని మనందరూ ఆలోచించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఉన్న రోజులు ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తామండి.